మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా చిన్న తమ్ముడు ఆయన ఒక లెటర్ రాస్తున్నారు నాకు. ఫిరోజ్ అన్న, మా వికారాబాద్ వచ్చి మా యంగ్ లీడర్స్ కి మీ రియల్ స్టోరీ చెప్పాలి. ఆ రియల్ స్టోరీ చెప్పడానికి మీ ముందు వచ్చిన నియా. నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక ఇంజనీర్ కొడుకు. మా నాన్న 5,000 రూపీస్ ఉద్యోగం. మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళు. నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. పెద్దనైనా లేడు, చిన్నైనా లేడు, ఎవరు సపోర్టర్స్ లేరు. బిజినెస్లో వచ్చిన 1997 నుంచి బిజినెస్ మొదలుపెట్టిన ల్యాండ్ బిజినెస్. 10 ఇయర్స్ దానిలో కష్టపడిన, డబ్బులు రాలేదు కానీ ఎప్పుడు లొంగా లేదు. ఒకటే నా మీద విశ్వాసం, ఏదైనా చేస్తా 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 అని. 2006లో నా ల్యాండింగ్లు సక్సెస్ అయినాయి. అప్పుడు దాకా కష్టంలో ఉన్న తర్వాత కూడా ప్రజాసేవ చేస్తూనే ఉన్నా, పబ్లిక్ సర్వీస్ నాతో ఎంత అవుతుంది చేస్తూనే ఉన్నా. ఒకరోజు 2006లో ఒక అమ్మ వచ్చింది మా ముందు, ఫిరోజ్ ఖాన్ మా ల్యాండ్ ఎవరో హబ్జా చేస్తున్నారు, ఎవరు ఈ పార్టీ వాళ్ళతో పోయి రిక్వెస్ట్ చేసిన. ఆ విడో ఉన్నది, నలుగురు అమ్మాయిలు ఉన్నారు, ఆ ల్యాండ్ మీద నుంచి వెళ్ళిపో. వాళ్ళు వినలేదు, వాళ్ళకు కొట్టి అక్కడ నుంచి తీసేసిన. వాళ్ళు వచ్చి రాత్రి నాకు 5 బుల్లెట్స్ కొట్టినారు. ముఖం మీద బుల్లెట్ ఉన్నది, హార్ట్లో బుల్లెట్ ఉన్నది. డాక్టర్స్ అపోలో పోతే చనిపోతాడు, డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చేయాలి అంటే నేను మెజిస్ట్రేట్ ముందు డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన. డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత నేను సావలేదు. ఎందుకు సావలేదు అంటే నాకు నా మీద నమ్మకం ఉన్నది, నేను సావను, ప్రజలకు ఏదో చేయాలి. ఆ నమ్మకం నాకు బతికిచ్చింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా నేను, నాకు టికెట్ కావాలి అని. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఓల్డ్ సిటీలో మాకు ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది, మేము మీకు టికెట్ ఇవ్వము, మీరు వేరే పార్టీ చూసుకోండి. అప్పుడు మహాకూటమి అవుతుంది, టీఆర్ఎస్ టీడీపీ మొత్తం కలిసి ఎవరికి టికెట్ వస్తుంది మన అంపల్లిలో తెలియదు. మీలాగా ఫ్రెండ్స్, మీలాగా నా తమ్ముళ్ళు అన్నారు. నాకు ఏం చెప్పినారంటే, రెండు పార్టీలు వస్తున్నాయి, ప్రజారాజ్యం ఇంకా లోక్సత్తా. ప్రజారాజ్యం దగ్గర పోయిన చిరంజీవి గారికి చెప్పిన, నాకు నాంపల్లి సీట్ కావాలి. ఆయన ఒకటే మాట అన్నారు, నాంపల్లి ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ. చిరంజీవి అంటే ఎవరికి తెలియదు, నువ్వు ఎట్లా గెలుస్తావా? చిరంజీవికి ఒక్కటే మాట అన్నా, ఇల్లు గెలవకపోతే ఊరు గెలవదు అన్నా. ఆయన ఆ మాట విని ఎవరో చెప్పినారు ఆయనకు, ఆ 5 బుల్లెట్స్ తగిలినాయి ఇట్లా ఇట్లా. అరే గట్టిగా ఉన్నాడు భయ్ ఈ సాయిబు, ఇచ్చేస్తాం టికెట్. ఆయన ఇచ్చేస్తారు, ఇప్పుడు వస్తున్నా. ఈ మొత్తం ఎందుకు చెప్పినా అంటే, యంగ్ లీడర్స్కి ఈ మాట చెప్పాలి అని రోహిత్ గారు నాకు ఇక్కడ పిలిపించినారు. బయట వచ్చి చూసిన ప్రజారాజ్యం పార్టీ లేదు, నాంపల్లిలో హైదరాబాద్లో లేదు, డివిజన్ కమిటీ బూత్ కమిటీ ఏం లేదు, ఒక్క సింగల్ కార్యకర్త కూడా లేడు నాంపల్లిలో. అప్పుడు నేను మా తమ్ముళ్లకు పిలిపించి, యూత్కి తీసుకురా, ఫెరోజ్ ఖాన్ టీం చేద్దాం. ఈ ఫెరోజ్ ఖాన్ టీమే ఎలక్షన్ కంటెస్ట్ చేస్తుంది అని అన్ని యూత్లకు ఒక జగ పెట్టి, దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ నేను మా తమ్ముళ్లకు చెప్పిన, యూత్లో నాకు మహిళలు కావాలి అన్న. నాకు పురుషులు కావాలి, మహిళలు కావాలి. ఎందుకంటే మహిళలంటే పవర్. మా బేగా చెప్పింది కదా ఇప్పుడు, మహిళలంటే పవర్. నాకు తెలిసింది ఒకటే, ఎవరు దేవుడు ఉన్నారు నాకు తెలియదు, కానీ నాకు దేవుడున్న అమ్మ, దానికంటే పవర్ఫుల్ జీవితంలో ఎవరు లేదు.
అందరు యువకులకు నేర్పించిన మహిళలో అమ్మ కనిపిస్తుంది, గౌరవిస్తాం. అక్క కనిపిస్తుంది, ఆదరిస్తాం. చెల్లెలు కనిపిస్తుంది, భరోసాయిస్తాం. అట్లా బ్యాటరీ చేంజ్ యూత్ కి పెట్టి మనకు నేర్పించిన రోహిత్ గారు ఈ సజెషన్ మీరు తీసుకోవాలి. మొత్తం మా నాంపల్లిలో 2009 ఎలక్షన్ రిజల్ట్ చెప్తా, ఇప్పుడు 2014 రిజల్ట్ చెప్తా. యూత్ కి మొత్తం నేర్పించిన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి, మున్సిపల్ ఆఫీస్ లో పైర్వి ఎట్లా చేయాలి, ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఎట్లా స్కీమ్స్ కి ముందు తీసుకుపోవాలి, హాస్పిటల్లకు ఎట్లా పోవాలి, లోన్లు ఎట్లా చేయాలి, మొత్తం మా టీం కి నేర్పించిన నాంపల్లిలో నా సొంత యూత్ టీం 3000 మంది ఉన్నారు. సో మా యూత్ టీం కి మొత్తం నేను నేర్పించిన అదే యూత్ టీం కి నేను చెప్పిన మీకు ఎంత ఎంపవర్మెంట్ ఇస్తా, మీకు ఎంత బలం ఇస్తా, మీకు ఎంత అవగాహన ఇస్తా అంటే, నువ్వు బస్తీలో ఉండి, నువ్వు గల్లీలో ఉండి నువ్వు మాట్లాడితే ఆ రక్షక రావాలి, నేను వస్తే మిలిటరీ రావాలి. అట్లా స్మృతించిన ఇదే ఈ వర్డే రాసినారు మా రోహిత్ రెడ్డి. అన్నా నువ్వు క్యాడర్ కి ఇచ్చింది ఇన్స్పిరేషన్ అంటే స్మృతి, మోటివేషన్ అంటే చైతన్యం మా క్యాడర్ కి వచ్చి చెప్పుమని. ఎంఐఎం పార్టీ మా ముందు ఉన్నది, వాళ్ళు ఉట్టి రిలీజన్ ఇస్లాం ఇస్లాం అని మాట్లాడతారు. మా దగ్గర వందల కోట్లు ఉన్నాయి నాంపల్లిలో. ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఎవరైనా కంటెస్ట్ చేస్తే 10,000 ఓట్లు రాలేదు. ఆ పరిస్థితి ఏం, అప్పుడు ఎలక్షన్ దగ్గర ప్రజారాజ్యం ఎలక్షన్ తర్వాత నా దగ్గర డబ్బులు అయిపోయాయి. మా క్యాడర్ దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్స్ నెత్తి మీద ఉన్నది. దాని తర్వాత కూడా నేను నా కారం వేస్తా, నా చిన్న తమ్ముడు అతని కారం వేస్తాడు. లాస్ట్ డే ఎలక్షన్, నెక్స్ట్ డే పోలింగ్ వచ్చి అడిగినారు 5 లక్షలు కావాలి అన్నా, ఇంకా ఏం చేయాలి, ఇంట్లో పోతే ఒక్క తులా బంగారం లేదు, ఇంట్లో 1,000 రూపాయలు లేదు. నేను బయటికి వచ్చిన చూసిన నా ప్రాణం మీద ప్రాణానికి రక్ష ఇచ్చడానికి నా దగ్గర రివాల్వర్ ఉన్నది. ఆ రివాల్వర్ తీసుకుపోయి 4 లక్షలు అమ్మి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాం మేము. జబ్ తక్ తుమ్ తన్ మన్ ధన్ సే నే లడ్తే ఆజాదీ ఆనే వాలీ నహీ హై మేరీ జాన్. సిర్ఫ్ బాతోం సే కుచ్ నహీ హోతా, జంగ్ లడ్నే కీ జరూరత్ హై. బనా అప్నే ఆప్ కో ఇత్నా బులంద్ కి ఖుదా పూచే తేరీ ఫరియాద్ క్యా హై, వో బన్ లియా ఆప్ లోగా. ఔర్ యహాన్ జిత్నే భీ లోగ్ బైఠే హువే, హర్ ఏక్ కీ నజర్ మే మై దేఖ్ రహా హూం, చాహే పీచ్చే సే బాజూ సామ్నే ఉదర్, హర్ ఏక్ కీ ఆంఖ్ మే ఏక్ చింగారీ హై. ఔర్ అల్లాహ్ కీ ఖసమ్, జరా ఆప్ అప్నే ఆప్ కే అందర్ ఝాంక్ కే దేఖ్ లో, యే చింగారీ ఆంఖ్ బన్ జాయేంగీ ఔర్ యే ఇన్ఖిలాబ్ లే లేకే ఆయేంగీ. రోహిత్ జబ్ ఫోన్ కరే, నేను ఇమీడియట్ గా ఎందుకు వచ్చినా అంటే, ఈయన విక్టరీ కోసం పని చేస్తలేడు, ఈయన హిస్టరీ కోసం పని చేస్తున్నారు కాబట్టి. ఈయన సొంత లాభం కోసం పని చేస్తలేరు. మీకు అందరికీ అవగాహన తీసుకురావాలి. మనం కూర్చొని వింటున్నాం, నాకు ఒక ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన. ఈ మొత్తం ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టం, ఎంత టైం కావాలి, ఎంత డబ్బులు కావాలి. కానీ ఈ వ్యక్తి మీ అందరి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవాళ ది ఫంక్షన్ ది బ్యూటీ ఉన్నది. దీంతో మీరు అందరు స్ఫూర్తి తీసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ ఇవాళ మీటింగ్ ఎట్లా ఉన్నది, ఇన్ టు 10 కావాలి. నేను మీ ఏరియాలో వస్తా, మీ ఊరికి వస్తా, నాకు చూపించండి మీరు ఏం పని చేస్తున్నారు. మార్పు తీసుకురావడానికి ఇవాళైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, టోటల్ ఒక మార్పు తీసుకురండి. ఇట్లాంటి అవకాశాలు రావు అని మీ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా ఈ మీటింగ్ సక్సెస్ అయింది, ఈ మీటింగ్కి సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు డైస్ మీద ఉన్న ఆల్ ద డెలిగేట్స్, స్టాఫ్, ప్రెస్, మీరు లేకపోతే మేము లేము.
సో ప్రెస్, మా కెమెరా పర్సన్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా డీజే, మా సౌండ్, మా వీడియోగ్రాఫర్, ప్రతి ఒక్క సింగిల్ పర్సన్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఈ అవకాశం మీరు ఇచ్చినారు, ఇట్లానే నాకు పిలవండి, తెలుగు నేర్చుకుంటా. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రెసిడెంట్ అంటున్నారు, అరే ఫిరోజ్ నీకు తెలుగు వస్తే నేను మైక్ ఇచ్చేది కదా, ఒక 2-3 మీటింగ్స్ కానీ దాని తర్వాత ఉత్తమ్ కి చెప్తాను. ఈ అవకాశం మీరు ఇచ్చినారు, మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.